మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ఒకరిని నాశనం చెయ్యాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మఫలితం అంటే. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులు వెతికేవాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. ఉదాహరణకు, గురువింద గింజ తన కింద నలుపును ఎరగదు కదా. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏమీ తప్ప చేయకపోయినా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే చెప్పాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే కదా. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. మిమ్మల్ని 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే 100 అడుగులు దూరంలో ఉండండి. విలువ ఇవ్వని మనుషుల కోసం ఆరాటపడడం కూడా వృధా. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. పక్కోడి కంచంలో అన్నం లాక్కుంటే ఈరోజుకి నీ కడుపు నిండుతుందేమో, కానీ నువ్వు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపమవుతుంది. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.